చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్లు మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం అక్షయపాత్ర ద్వారా పౌష్టిక ఆహార కిట్లను మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సరఫరా చేయడం జరిగిందని, కానీ వాటిని విద్యార్థులకు పంపిణీ చేయకుండా ఉపాధ్యాయులే తీసుకువెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. పేద విద్యార్థుల కోసం అందించాల్సిన పౌష్టిక ఆహార కిట్లను అందించకుండా దుర్వినియోగానికి పాల్పడిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పించి మంచి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి పనులు చేయటం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ తో పాటు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, దుర్గపతి తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహార సంబంధించినటువంటి కిట్లు మన అక్షయపాత్ర వాళ్ళు అందించినటువంటి దాంట్లో అవకతాలు జరిగినటువంటి విషయం అందరికి తెలిసిన విషయమే. దానిపైన ఈరోజు శంకరపేట నుండి హెచ్చరించేది ఏంటంటే, ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఇప్పుడు మొన్ననే పిఆర్సీలు కూడా పెరిగినాయి చాలా, ఎందుకంటే ఇంచుమించు ఒక 25% 30% కూడా 30% జీతాలు కూడా పెరిగినాయి. ఒకటి గమనించాలి, ఇలా ఒకవేళ ఇలా సంబంధిత అధికారి నిన్న సర్వే చేయడం అడిషనల్ కలెక్టర్ గారు రివ్యూ చేసి వారి యొక్క తీసుకోవడం జరిగింది, స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ అవకతవకలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇదొకటే గుణపాఠం అందరికీ కూడా, మండలంలో పనిచేస్తున్న అన్ని పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ తెలియజేస్తున్నాం. పేద విద్యార్థులకు తోచినంత సాయం చేయాలి, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటిది కూడా మిస్యూజ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా అటువంటి మిస్యూజ్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి స్వచ్ఛంద సేవ అయినటువంటి అక్షయ పాత్ర ఇచ్చి నిరుపేదల కొట్ట నింపాల్సినటువంటి కార్యక్రమం ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేస్తే, ఆ స్వచ్ఛంద సంస్థలో నిన్న కలెక్టర్ గారు వచ్చి అడిషనల్ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే అందులో 438 మంది విద్యార్థులు ఉన్నారని వాళ్ళే హెచ్ఎం గారు చెప్పడం జరిగింది. అంతకుముందు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో 550 మంది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ అక్షయ పాత్ర వాళ్ళ నుంచి 550 కిట్లు తీసుకొని 438 మాత్రం లెక్క చూపించడం జరిగింది. ఒక గౌరవప్రద స్థానంలో ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? దయచేసి మీరు అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా బాధాకరం, ఎందుకంటే 550 కిట్లు మీరు ఎందుకు తీసుకున్నారు? 438 మంది ఉన్నప్పుడు 550 కిట్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా మా గ్రామంలో ఒకవేళ మీరు పంచాలనే ఉద్దేశం ఉన్నట్టయితే ఇతరులందరికీ ఆదర్శంగా ఉండాలని గ్రామం తరఫున తెలియజేసుకుంటున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే అక్షయ పాత్ర మరి ఒక స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వానికి చేయడానికి ఒక ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది అక్షయ పాత్ర ద్వారా మనకు శంకరంపేట స్కూల్లో కానీ మొత్తం అన్ని జిల్లాలలో పేద విద్యార్థులకు పౌష్టికారం అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి శంకరంపేటలో ఉన్నటువంటి 530 మంది విద్యార్థులని చెప్పి 530 కిట్లు తీసుకోవడం పౌష్టికార కిట్లు, మరి వాటి ద్వారా వాళ్ళు అంటే 428 ఎంతమంది చేశారు, మరి మిగతా వాటిని ప్రభుత్వానికి అప్పచెప్పాలి, లేదా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు, ఎంపీటీసీ ఉన్నాడు, మిగతా నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, ఇక్కడ ఎంఈఓ గారు ఉంటారు, వారికి అప్పచెప్పాల్సింది పోయి వారి వ్యక్తిగతంగా వారి ఇష్టం ఉన్నట్టుగా మేము ఎవరికి పేద వాళ్ళకి పనిచేస్తాము, లేకుంటే మా ఇంటి కాడ వాళ్ళకి మా పక్కింటి వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పడం కాదు. అది వాళ్ళు చేస్తున్నటువంటి మిస్అప్రాపరేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు నేను ఒక్కటే కొడతా ఉన్నా, మీ పిల్లలు చదువుతున్న శంకరంపేట స్కూల్లో పనిచేసినటువంటి విద్యార్థులు, శంకరంపేటలో పనిచేసినటువంటి విద్యార్థులు ఎవరైతే టీచర్లు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా, గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నా, ముందు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది అధికారులు. మరి దీనివైన మేము కూడా కలెక్టర్ కానీ ఇంకా మిగతా అధికారులకు